నమస్తే, నేను సిరి. సాక్షి పేపర్లో అయితే ఒక కథనం వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారి అక్కస్సు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కక్ష ఇలాంటివి కొన్ని మనం చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో అయితే ఒక అమౌంట్ని సాక్షి మీడియాకి కావచ్చు, సాక్షి పేపర్కి కావచ్చు వచ్చింది అంటే తీసేసుకున్నారని చెప్పేసి మనకి ఆయన ఒక వార్త అయితే మనం చూడొచ్చు. సో దానికి సంబంధించి మరింత విషయాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే సాక్షిలో ఒక న్యూస్ మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అయితే ఇన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. అసలు ఏంటి సార్, మరి నిజంగానే అన్ని అంత సాక్షి పేపర్కి అంత వచ్చిందంటారు? అంటే మీడియానికే కావచ్చు, పేపర్కే కావచ్చు, రెండిట్లో లేదు, దేనికైనా కూడా. ఈరోజు పేపర్లో కూడా వార్త చదివానమ్మా, సాక్షిపై చంద్రబాబు అక్కసు అని రాశారు. అంటే మొన్న చంద్రబాబు గారు ఎమ్మెల్యేలతో అందరితోటి కలిసిన మీటింగ్లో చెప్పారు, ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వంలో ప్రతి పేపర్కి కూడా వారికి ఉన్న సర్క్యులేషన్ ప్రకారం గవర్నమెంట్ యాడ్స్ ఇస్తూ ఉంటారు. అయితే సాక్షి పేపర్కి వారిదే కాబట్టి దాదాపు 443 కోట్లు సాక్షికి అధికంగా ఒక పక్షపాత ధోరణితోటి దోచిపెట్టారనేటువంటిది విషయం. అది దానికి ఈరోజు వారు మా మీద అక్కస్ చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము సర్క్యులేషన్ ప్రకారమే ఇచ్చాం తప్ప అంత సాక్షికి ప్రత్యేకించి ఏమి అభిమానం చూపించలేదు. పైగా సాక్షి పేపర్కి భారతి గారికి కూడా ఏ సంబంధం లేదు, భారతి గారు సాక్షి పేపర్కి సంబంధించిన డైరెక్టర్ కాదు, చైర్పర్సన్ కూడా కాదు అనేటువంటి ఒక ఐటెం రాసుకొచ్చారు. దాంతోపాటు ఈనాడు మొదటి 3.5 సంవత్సరాలు అనుకుంటాం, మొదటి 3.5 సంవత్సరాలకు యాడ్స్ తీసుకుంది, కానీ తర్వాత యాడ్స్ వద్దని వాళ్ళే లెటర్ రాశారు. అందుకని ఈనాడు కంటే ఎక్కువగా సాక్షిత ఎక్కువగా కనిపిస్తుంది. పైగా ఇప్పటికీ కూడా దాదాపు 104 కోట్లు మాకు యాడ్స్కి సంబంధించి సాక్షికి రావాల్సిన బాకీలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వారి ఉద్దేశంలో సాక్షికి భారతి గారికి సంబంధం లేదు, సాక్షి పేపర్కి గత ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాత ధోరణి చూపించలేదు అనేటువంటి మాటలు. అంటే ఇక్కడ సాక్షి పేపర్కి బాతిరెడ్డి గారికి సంబంధం లేదంటే గతంలో సాక్షి పేపర్కి ఎండిఏ బాతిరెడ్డి అని చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి. వార్తలు కదా, మళ్ళీ చెప్పి మాట్లాడుకుందాం. మీరు గత 5 సంవత్సరాల్లో ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పేపర్ లేదు, టీవీ లేదు అంటాడు. సాక్షి ఎవరిదంటే నాకు సంబంధం లేదు అంటాడు. తర్వాత మీరు అన్నట్టుగా సాక్షి పేపర్కి ఎండిఏ భారతి గారు కదా అంటే ఆవిడకి సంబంధం లేదన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను అదే అంటే ఆ క్వశ్చన్ మరి మనకు తెలియదు, గాలిలో దీపంలా ఉంటుంది అది. అంటే అందుకే ఇన్ని రకాలుగా మాట్లాడుతా కూడా ఈరోజు వికీపీడియా ఉంటుంది కదా సాక్షి పేపర్, March 24, 2008 23 ఎడిషన్లతో ప్రారంభించారు. అయితే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన సంపాదకుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన సంపాదకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పట్లో కె రామచంద్రమూర్తి గారు ఎడిటర్గా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఆయన కూడా వేరే అనుకుంటా. నేను అంటే మరి వీళ్ళందరూ కూడా మరి ఎవరో కూడా అర్థం కాని పరిస్థితా ఇన్ని రకాలుగా ఉండడం. దాంతోపాటు ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి. అనేక కేసుల్లో కూడా జగతి పబ్లికేషన్స్ చెందినటువంటి ఈ సాక్షిలో కొంతమంది ఆ పెన్నా సిమెంట్స్ కావచ్చు, అరవింద్ వారు కావచ్చు, పెట్టుబడులు పెట్టారనేటువంటి క్విడ్ ప్రోకో ప్రకారం పెట్టుబడులు పెట్టారనేటువంటి ఆరోపణలతో అలా పెట్టుబడులు పెట్టినందుకు వైజాగ్లో కొన్ని చోట్ల భూములు కేటాయించారు ఆ సంస్థలకి అనేది ఒక కేసు ఉంది, అది కూడా ఇంకా నడుస్తుంది కదా. అంటే ఒక విధమైనటువంటి అబద్ధాలు చెప్పడం ఆయన కళ్ళు అర్పకుండా చెప్తాడు. వారి పేపర్లో అయినా రాసినప్పుడైనా కనీసం ఇంగిత జ్ఞానం, కనీసం ఇంగిత జ్ఞానం. మరి సాక్షి పేపర్ ఎవరిది, ఎవరు ప్రారంభించారు? ఈరోజుకి వీడియోస్ ఉన్నాయి. ఆ రోజు ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి చైర్మన్, ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు భార్యకి ఎండీగా ఇచ్చారు. ఏంటంది ఇవన్నీ కూడా అందరికీ పబ్లిక్గా ఓపెన్గా అందించినట్లని వెబ్సైట్లో తెలుస్తుంది కదా. దాంట్లో పనిచేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళే తర్వాత ప్రభుత్వంలో సలహాదారులు కింద వాళ్ళ కింద తీసుకున్నారుగా. సాక్షి ప్రధాన కార్యాలయమా, ఇది ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్టా అనేది కూడా వ్యత్యాసం తెలియనంతగా ఇక్కడ వచ్చిన స్టాఫ్నంతా తీసుకెళ్ళి సెక్రటేరియట్లో ఎంప్లాయీస్గా జాయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈనాడు ప్రధాన పత్రిక అని తెలుసు, సర్క్యులేషన్లో టాప్ పత్రిక ఈనాడు.
ఈనాడు కంటే కూడా ఎక్కువగా ఈ ఈ పత్రికకి పబ్లికేషన్స్ కింద అదే ఏమంటారో యాడ్స్ కింద ఇచ్చేసి కొన్ని కోట్ల రూపాయలు దోశారు. ఏంటంది ఇవన్నీ ఎంత ఎదురుగుండా వాస్తవాలు కనపడుతున్నాయి కాకుండా గత ప్రభుత్వంలో ఇంకోటి కూడా ఉంది, వారికి సంబంధించిన వాలంటీర్లతో కూడా నెలకి 200 రూపాయలు ఎక్స్ట్రా వేసాడు జీతంలో, ఆ 200 రూపాయలతో తిరిగి సాక్షి పేపర్ కొనిపించారు. అన్ని గ్రామ సచివాలయాలు కావచ్చు అన్ని చోట్ల కూడా సాక్షి పేపర్ ఉండాలి, అయ్యే నాట్ల మీద కూడా కేసు నడుస్తుంది. ఏంటంది ఇంత దుర్మార్గంగా ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండా కనపడుతున్నా కూడా అసలు మాకు సాక్షికి సంబంధం లేదు, అసలు మాకు పేపర్లు లేవు, టీవీలు లేవు అంటాడు. రోజు గగ్గోలు పెట్టేది తప్పుడు కథనాలు రాసేది ఎవరు? అక్కడ దాకా ఎందుకు నిన్న తిరుపతి లడ్డు ఉంది ఇష్యూ, నేను రాత్రి అలా కూర్చుని పెట్టేటువంటి ఏడుపులు పొడబొబ్బలు ఏంటి? మీ పేపర్ కాదా, మీ ఛానల్ కాదా, ఈరోజు మీ పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో వచ్చింది కదా, మీ కాదా రాయమనండి సాక్షి పేపర్కి మాకు సంబంధం లేదు అని చెప్పేసి పబ్లిక్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వనండి జగన్మోహన్ రెడ్డిని, నాకు సంబంధం లేదని వదిలేసుకున్నాం మేమని. అప్పుడు ఎవరో దానికి ఇప్పుడు ఎవరు ఎవరు ఎండీగా ఉన్నారో ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారో బయటకు వస్తుంది కదా. అంటే ప్రజలు ప్రతీదీ చెప్తే నమ్మేస్తారో అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు, కానీ పదే పదే గతంలో ఏమో పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు, వాళ్ళకి ఉన్నటువంటి పచ్చ మీడియా ఉందో వాళ్ళకేమో ఛానల్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయి, నాకు ఏమీ లేదు పేపర్ లేవు ఛానల్ లేవు నాకు ప్రజలే పేపర్లో ఛానల్లో అనేటువంటి భేదరపులు అరిచాడు, ఇవన్నీ కూడా నవ్వుకుంటారు. అతను ఏదో పేదవాడికి ప్రతినిధిగా, మిగతా పార్టీలు ఏమో పెద్ద పెత్తందారులుగా, అతను పేదవాడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అతనే. ఆయన ఆయన సంబంధించిన అఫిడవిట్లోనే కొన్ని 100 కోట్ల రూపాయలు ఆయన చూపించాడు. ఇంకా పేదవాడు ఏంటి? ఆయన పేదవాడైతే ఆయన ఇల్లు ఇల్లు చూడండి, ఒక్కొక్కటి పెద్ద పెద్ద ప్యాలెస్లో, అది తాడేపల్లి కావచ్చు లేకపోతే ఏమో హైదరాబాద్ ఉన్నది కావచ్చు బెంగళూరులో ఉన్నది కావచ్చు, పెద్ద పెద్ద ప్యాలెస్లో ఆయనకి పాపం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి అని భార్య ముచ్చట తీర్చడానికి గురించి ఋషికొండ మీద 450 కోట్లతోటి దాన్ని బోడిగుడి కొట్టించి అక్కడ కట్టాడు. ఇవన్నీ అంటే ఇటువంటి ప్రజలకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినా కూడా ప్రజలని మరి పిచ్చోళ్ళు అనుకుంటాడా, వాళ్ళకి ఏం పదే పదే అబద్ధాలు చెప్తే అదే నిజం నమ్ముతారని భ్రమించాడో తెలియదు. కానీ ఇటువంటి కథనాలు ఇటువంటి మాటలు ఈరోజు వారి పత్రికలో అక్కసు చూపిస్తున్నారంట. ఖచ్చితంగా విచారణ ఉంటుంది, చంద్రబాబు గారు ఇక్కడ చెప్పారు మొన్న సాక్షి పేపర్కి ఏ విధంగా దోచిపెట్టారో ఖచ్చితంగా దాని విచారణ జరపాలని చెప్పేసి మొన్న మీటింగ్లో మంత్రులు కూడా కొంతమంది రేజ్ చేశారు. 443 కోట్లు అంటారు కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది, అన్నీ బయట పెట్టాలి, ఒక విచారణ చేయాలి అనేటువంటి కోరిక ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బయట పెట్టారు. ఖచ్చితంగా విచారణ చేస్తాం, అసలు ఎందుకు అంత దోచిపెట్టవలసింది, అసలు పేపర్ సర్క్యులేషన్ ఎంత, అసలు సర్క్యులేషన్ ఎంత, చూపించే తప్పుడు సర్క్యులేషన్ ఎంత, ఇవన్నీ కూడా బయట పెడతాయి సరే. ఖచ్చితంగా నా పేపర్ నాది కాదు నా ఛానల్ నాది కాదు అంటే మాత్రం కుదరదు. ఆ పేపర్కి ఎందుకు అంత దోచిపెట్టవలసిందో, ఎందుకు దోచి పెట్టారో కారణాలు బయటకు వస్తాయి, విషయాలు అన్నీ బయటకు వస్తాయి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.